మా సభ 8 గంటల లోపల పూర్తి కావాలి సభ పెట్టుకున్నప్పుడు ప్రజలు ఎంత సేపు అంటే అంత సేపు మాట్లాడుకోవాలి కానీ హైకోర్టుకు వెళ్లి ప్రత్యేకంగా అనుమతి తీసుకొని సభ 8 గంటల వరకే జరగాల అనేది ప్రజాస్వామ్యం అనే ప్రశ్న ఇవాళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ నిలబడ్డ వాళ్ళు అడగవలసిన ప్రశ్న ఇది ప్రజాస్వామ్య దేశమేనా తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష ఇదేనా గత 4-5 ఏళ్లుగా తెరాస పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఉద్యమ పార్టీ అని ఒక ఉద్యమ స్ఫూర్తి ఉంటుందని ప్రజాస్వామ్యం వికాసం చెందుతుందని ప్రజలు స్వేచ్ఛగా సాహసంగా ధైర్యంగా తమ అభిప్రాయాలు చెప్తారని చెప్పే అవకాశం ఉంటుందని భారతదేశానికి తెలంగాణ ఒక నమూనా తెలంగాణ ఉంటుందని మనందరం ఆశించాం దాని కొరకు కొంత మనం పనిచేశాం తీరా తెలంగాణ వచ్చిన తర్వాత నేను పవర్ హక్కుల సంఘంలో కోదండరామ్తో పాటు కలిసి 34 ఏళ్ళుగా మేము పనిచేశాం దేని కొరకు పనిచేశాం పవర్ హక్కుల సంఘం దేని కొరకు అడిగింది పవర్ హక్కుల సంఘం వాళ్ళు ఎందుకు కొరకు చనిపోయారు అంటే ఇవాళ ఇంట్లో మీటింగ్ పెట్టుకోవడానికి లేదు జనగామలో నరసింహారెడ్డి గారు ఆయన తమ్ముడు చనిపోయాడు నక్సలైట్ ఉద్యమంలో తల్లి మీటింగ్ పెట్టుకుంటామంటే నరసింహారెడ్డి గారిని తీసుకు ఇంట్లో మీటింగ్ ఇది ఎక్కడ అర్థం ఉందా అసలు ఇంట్లో మీటింగ్ పెట్టుకొని వెళ్ళడం లేదు బంధుమిత్రుల సంఘం మీటింగ్ పెట్టుకోవడం లేదు పవర్ హక్కుల సంఘం మీటింగ్ లేదు తెలంగాణ విద్యార్థి వేదికను వాళ్ళు సభలు పెట్టుకొని ఇవ్వకుండా ఇదేమి నియంతృత్వం ఈ ప్రశ్న అడగాల్సి వచ్చింది తెలంగాణ సజీవమైన సమాజం తెలంగాణకు ప్రజాస్వామ్య ఆకాంక్ష ఉన్న సమాజం ఇక్కడ సమ్మక్క సారక్క కొమరం భీం తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత నక్సల్ వరి ఉద్యమం తర్వాత రెండు తెలంగాణ ఉద్యమాలు వేల మంది పిల్లలు త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ ఇది ఇది సాధారణమైన తెలంగాణ కాదు ఇది ప్రజాస్వామ్య ఆకాంక్షలు ఉన్న తెలంగాణ ఇది ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మంచి చేసిందా చెడ్డ చేసిందా అసలు ప్రాజెక్ట్ కట్టారా నీళ్లు తెచ్చారని కాదు ప్రజలకు కావాల్సింది ముందు స్వేచ్ఛ స్వేచ్ఛ లేని తెలంగాణ ఇది ఈ నియంతృత్వంతో ఉన్నటువంటి తెలంగాణ జాతీయ స్థాయిలోనేమో ఫ్యాసిజం రాష్ట్ర స్థాయిలోనేమో నియంతృత్వం ఇది ఏమిటనేటువంటి ప్రశ్న ఇవాళ అడగడానికి వచ్చారు తెలంగాణ ఇవాళ వచ్చిన మిత్రులారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి మన స్వేచ్ఛని పరిరక్షించుకోవడానికి మనం మాట్లాడుకోవడానికి స్వచ్ఛంగా మాట్లాడు మన స్వేచ్ఛగా మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడానికి ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏం ప్రభుత్వం అంటే విమర్శకు అతీతమా అంటే ఇది ఏమిటి అసలు ఇది ఏం పరిపాలన ప్రతిదానికి పోలీసు దగ్గరికి వెళ్ళాలి పోలీసులు పర్మిషన్ లేదంటారు చిన్న చిన్న మీటింగ్లు కూడా పర్మిషన్ ఇవ్వడం లేదు ఇదేం అసలు పరిస్థితి ఇవాళ తెలంగాణ తెరాస పార్టీని ప్రశ్నిస్తుందంటే ఇదే పద్ధతి ఒకవేళ ఉద్యమం జరుగుతున్నప్పుడు అంటే తెరాస పార్టీ ఉండేదా తెలంగాణ ఉద్యమం ఉండేదా తెలంగాణ ఉద్యమం జరిపిన మీకు ఇది మీకు అర్థం కాదా ప్రజలు నిజంగా ఉద్యమాలు చేస్తారని ఉద్యమ స్ఫూర్తి తెలంగాణ ఉందని మీకు అర్థం కాదా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకున్న కొరకని తెలంగాణ ప్రజలు చేసిన సుదీర్ఘ పోరాటంలో ఇది కూడా ఒక భాగమే ఇది ప్రసవ వేదన ఒక మానవీయ తెలంగాణ కొరకు ప్రసవ వేదన ఇది ఈ ప్రసవేదనలో భాగంగానే ఇవాళ సభకు వచ్చిన వాళ్ళందరిని అభినందిస్తూ మన మీద చాలా బాధ్యత ఉంది ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి నియంతృత్వానికి పోరాటం చేయాలి మానవీయమైన ప్రజాస్వామ్యమైన విలువలను కాపాడుకోవాలి నాగరికత విలువల ద్వారా ముందుకు పోతుంది విలువలు లేని ఒక సమాజము ముందుకు పోదది ఏ పాలనైనా ఏ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా సమాజానికి కొన్ని విలువలు ఇవ్వాలి కొన్ని ప్రజాస్వామ్య విలువలిస్తేనే చరిత్రలో వాళ్ళ పేరు నిలుస్తుంది కానీ విలువలను విధ్వంసం చేయడం ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేయడము ఇది మరొకసారి తెరాస పార్టీకి ఇంకొక సంవత్సరం ఉంది దయచేసి మీటింగ్లు పెట్టుకోనివ్వండి ఎక్కడ మీటింగ్ పెట్టుకుంటే అక్కడ పెట్టుకోనివ్వండి పోలీసుల యొక్క జోక్యం రానివ్వకండి మీరు మీకు అర్థంగా మీరు తెలంగాణ తెచ్చింది ఆ విధంగా తెచ్చారు అందుకనే నిజంగా ఇవాళ ఈ పార్టీ పెట్టడం కానీ కోదండరామ్ ఇంకా అసలు కోదండరామ్తో పనిచేస్తున్న ఈ మొత్తం మంది ఎవరైతున్నారో వీళ్ళందరూ ఒక ప్రజాస్వామ్య ఆకాంక్షతో ఒక మరింత మెరుగైన మానవీయమైన ఒక సమసమాజము ఒక స్వప్నం అనేది ఏదైతుందో తెలంగాణ ప్రజలకు ఇంకా ఉంది ఆ స్వప్న సాకారం కొరకని మళ్ళీ ఆ పోరాటాన్ని కొనసాగించవలసిన అవసరం రావడమే మన విషాదం కానీ ఆ పోరాటం కొనసాగాలని ప్రజల ఆకాంక్షలు సాకారం అయ్యేదాకా ఈ పోరాటాలు కొనసాగుతాయి అని మరోసారి మీ అందరికి చెప్తూ వచ్చిన మీ అందరినీ మా పేరు పేరున నేను అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటాను పెద్దలు హరగోపాల్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ
ట్రెజరీ జాక్ తరఫున గడ్డం జంగయ్య గారికి, ఆందోళన కృష్ణ గారికి, దేశపాలక శ్రీను గారికి ఈ సందర్భంగా పరిచయం కావించుకోవాల్సిందిగా కోరుతూ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. జనం కోసం జన సమితి అనే పాట రాసినటువంటి రచయితను పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వారు వెంగళ భాస్కర్ అని చెప్పి ఈ సందర్భంగా తెలుసు. కరతాల ధ్వని ద్వారా ఆ పాట రచయితకు మీరు చప్పట్ల ద్వారా అభినందనలు తెలియాల్సి కోరుతూ, ఇక చివరిలో మనం అంతా ఎదురు చూస్తున్నటువంటి దశాబ్దాలుగా పోరాటమే ఊపిరిగా, ప్రజల యొక్క ఆశయాలను లక్ష్యాలను ముందుకు తీసుకుపోవడమే తన ఆశయంగా, అరెస్టులకు అవమానాలకు ఈరోజు రాజకీయాలంటే ఉండడం ఈ విధంగా కాదు. రాజకీయాలంటే ప్రజల కోసం